मत्स्यशाखा मात्यु पुरुषोत्तम रूपाल गारु मित्रुलु भारतीय जनता पार्टी शासन सभ्युलु राष्ट्र एन्निकल मेनेजमेंट कमिटी चेयरमैन अयिनटुवंटि ईटल राजेंदर गारु मित्रुलु दुब्बाक शासन सभ्युलु रघुनंदन राव गारु अदे विधंगा विजयपाल रेड्डी गारु नंदीश्वर गौड् गारु मोहन रेड्डी गारु रंगारेड्डी गारु विठल गारु संगप्प गारु विष्णुवर्धन रेड्डी गारु चंद्रशेखर गारु राजेश्वर राव देशपांडे गारु रमेश गारु रवींदर गारु श्रीमति गोदावरी गारु रामचंद्र गारु जगन गारु महेंदर गारु हनुमंत रेड्डी गारु जगन्नाथ राजु गारु श्रीकांत गौड् गारु अदे विधंगा ई योक्क माजी जेडीपी चेयरमैन बालय्य गारु गोपाल रेड्डी गारु मुख्यंगा ई रोजु भारतीय जनता पार्टीलो चेरुतुन्नटुवंटि जिल्ला मुदिराज संघं अध्यक्षुलु पुलिमावडि राजु गारु వారితో పాటు చేరినటువంటి అనేక మంది మరి మిత్రులందరూ కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషం ఈ యొక్క రంగారెడ్డి సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ఈ యొక్క కార్యక్రమంలో మరి ముదిరాజు సమాజానికి సంబంధించినటువంటి అనేక మంది ప్రముఖులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో మన యొక్క పులిమావిడి రాజు గారితో చేరారు. వారందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను. మొన్ననే మనకు తెలుసు ఈ యొక్క మేదక్ జిల్లాలో మరి 7 సార్లు ఎమ్మెల్యేలుగా 4 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా మరి ఈ ప్రాంతంలో ప్రతి ఊర్లో పరిచయం ఉన్నటువంటి బాగరెడ్డి గారి కుమారుడు జైపాల్ రెడ్డి గారు కూడా భారతీయ జనతా పార్టీలో చేరిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా అనేక మంది ప్రముఖులు కౌన్సిలర్స్ కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచులు కానీ అనేక మంది కొత్త వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఈరోజు చేరారు. అనేక ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా చేరుతా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఎన్నికల వాతావరణం వచ్చింది. వచ్చేటువంటి 80-90 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మనం చూస్తా ఉన్నాము ఒకటే ఆలోచన చేయాలి, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ యొక్క రాష్ట్రం కోసం ఈ దేశం కోసం పనిచేసేటువంటి వ్యక్తులు కావాలా లేకపోతే ఒక కుటుంబాల కోసం పనిచేసేటువంటి పార్టీలు కావాలా. తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే కేసీఆర్ కుటుంబం కోసం ఓటేసినట్టు, కేసీఆర్ కొడుకు కోసం వేసినట్టు, కేసీఆర్ కూతురు కోసం వేసినట్టు, కేసీఆర్ యొక్క అల్లుడు కోసం వేసినట్టు, కేటీఆర్ కుటుంబ సభ్యులకు వేసినట్టు మాత్రమే అవుతుంది. వాళ్ళ యొక్క మేలు కోసమే ఆలోచన చేస్తుంది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఆలోచన చేయాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే సోనియా కుటుంబం కోసం వేసినట్టు, కాంగ్రెస్ పార్టీ ఎవరి మేలు చేస్తుంది, సోనియా గాంధీ కుటుంబానికి మేలు చేస్తుంది. బీఆర్ఎస్ కోటేస్తే కేసీఆర్ కుటుంబానికి కోటేసినట్టు అవుతుంది. కాబట్టి ఆలోచన చేయాలి. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబాల కోసం పనిచేసేటువంటి పార్టీలు, ఈ రెండు పార్టీలు కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీలు కాదు. ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలు, ఈ రెండు పార్టీలు కూడా నియంతృత్వమైనటువంటి పార్టీలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుమారు 10 లక్షల కోట్లు యూపీ హయాంలో ప్రజల ఖర్చార్జితమైనటువంటి ప్రజల పన్నుల రూపంలో కట్టినటువంటి 10 లక్షల కోట్లు ఆ రోజు సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ప్రజాధనాన్ని దోపిడీ చేశారు, అనేక కుంభకోణాలకు పాల్పడ్డారు. ఈ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ, 9 సంవత్సరాలుగా
రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ రకంగా అవినీతి కుంభకోణాలకు పాల్పడుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో అత్యంత ధనికమైనటువంటి పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ. ఈ దేశంలో అత్యంత నియంత్రితమైనటువంటి ఆలోచన కలిగినటువంటి పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ. అటువంటి బీఆర్ఎస్ పార్టీ లేక కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా అవినీతికి కొమ్ము కాసేటువంటి పార్టీలు. ఈరోజు కేసీఆర్ చెప్తా ఉన్నాడు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు మీరందరూ కూడా నా నాయకత్వం కింద పనిచేస్తే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చు నేను పెట్టుకుంటానన్నాడు కేసీఆర్. ఎక్కడి నుంచి వచ్చిందా డబ్బు అడుగుతా ఉన్నాను, ఎవరిని దోపిడీ చేశావు? ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ ప్రజల యొక్క రక్తాన్ని ఈరోజు మీరు చెమటగా మార్చి ఆ డబ్బులతో వచ్చినటువంటి డబ్బుతో ఈరోజు విమానాలు కొంటా అంటా ఉన్నాడు, దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు డబ్బు ఇస్తా అంటా ఉన్నాడు. ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు మనము ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ, ఈ తెలంగాణలో ఉన్నటువంటి సకల జనులు పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ, మన తెలంగాణ బిడ్డలు 1200 మంది ఆత్మ బలిదానం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ, అనేక ఆకాంక్షలతో అనేక రకాల ఈ తెలంగాణ బాగుపడాలని అనేక రకాల త్యాగాలతో తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు ఏమైపోయిందని అడుగుతా ఉన్నాను. ఒక కుటుంబం చేతుల్లో బందీ అయింది, ఒక అవినీతి పనుల చేతుల్లో బందీ అయింది. ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు 1200 మంది కేసీఆర్ కుటుంబానికి ఈరోజు దారదత్తం చేయడం కోసం ఈ తెలంగాణ తెచ్చుకున్నామా? ఈరోజు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క కేసీఆర్ కుటుంబము ఈరోజు ఏమంటున్నాడు కేసీఆర్ గారు, నేను ముఖ్యమంత్రి, నా తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి, ఆ నా కొడుకు తర్వాత నా మనవడు ముఖ్యమంత్రి, ఇదేమైనా నిజాం రాజ్యమా? ఇదేమైనా నిజాం రాజ్యమా అని అడుగుతా ఉన్నాను. ఇదేమైనా వంశ పారంపర్య రాజ్యమా అని అడుగుతా ఉన్నాను. కాబట్టి మీరందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణను మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ కవులు, తెలంగాణ కళాకారులు, విద్యార్థులు, కార్మికులు, జర్నలిస్టులు, ప్రతి ఒక్కరు కూడా వీరు వారు అనకుండా అనేక పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు మరి ఏ రకంగా ఒక నియంతృత్వవాది చేతిలో, ఒక నయా నిజాం చేతిలో ఈరోజు బందీ అయిందో చూస్తా ఉన్నాము. మజ్లిస్ పార్టీతో కలిసి ఈరోజు ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ ఏ రకంగా మరి పరిపాలన చేస్తున్నో చూస్తా ఉన్నాము. ఈ యొక్క మజ్లిస్ పార్టీ అధినేత అంటా ఉన్నాడు కుర్చీలో కేసీఆర్ కూర్చున్నా, ఈ యొక్క టీఆర్ఎస్ బస్సులో కూర్చున్నా, కారులో కూర్చున్నా, ఆ కారు స్టీరింగ్ నా చేతిలో ఉంది, ఎక్సిలేటర్ నా చేతిలో ఉంది, బ్రేక్ నా చేతిలో ఉంది, నేను ఏం చెప్తే కేసీఆర్ అది చేస్తాడని చెప్పాడు. ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని ఒక దిక్కు కేసీఆర్, ఒక దిక్కు అసద్దుద్దీన్ ఓవైసీ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారు. మరొక దిక్కు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గత అనేక రోజులుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది, అనేక రోజులుగా ఈ దేశాన్ని పరిపాలించింది. ఈ దేశ సంపద అంతా దోచుకున్నది కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రకంగా ఈ దేశ సంపద దోచుకున్నదో మనం చూస్తూ ఉన్నాము. అందుకే మనం చేస్తా ఉన్నాను, బీఆర్ఎస్ కోటేసినా అది కాంగ్రెస్ కేసినట్టే, కాంగ్రెస్ కోటేసినా బీఆర్ఎస్ కేసినట్టే, ఈ రెండు పార్టీల కోటేసినా మజ్లిస్ పార్టీ కోటేసినట్టే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నడిపించింది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కూడా మజ్లిస్ పార్టీ నడిపిస్తుంది. ఈ యొక్క మజ్లిస్ పార్టీ పూర్తిగా అదొక కుటుంబ పార్టీ, ఓవైసీ కుటుంబ పార్టీ.
ముస్లింల మేలు కోసం పనిచేసేటువంటి పార్టీ కాదు. ముస్లింల బూచి చూపించి ఈరోజు అది కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడేటువంటి పార్టీ ఏదైతే అధికార పార్టీలు అండల చేరి ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా దోపిడీలు దౌర్జన్యాలు మతకాలను సృష్టించేటువంటి పార్టీ మజ్లిస్ పార్టీ, రజాకర్ల వారసత్వంగా వచ్చినటువంటి పార్టీ. కాబట్టి మూడు పార్టీలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క మజ్లిస్ పార్టీని ఎదుర్కొనేటువంటి శక్తి బీఆర్ఎస్ పార్టీకి లేదు, మజ్లిస్ పార్టీని ఎదుర్కొనేటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ ఉందో జీ హుజూర్ అంటూ వంగి వంగి సలాములు కొడతారు మజ్లిస్ పార్టీ కనిపించగానే. కాబట్టి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే, ఈ రాష్ట్రంలో బడుగు బలమైన వర్గాలకు న్యాయం జరగాలంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో దళిత బంధు పేరుతో దళితులను మోసం చేశాడు, దళితుల ముఖ్యమంత్రి చేస్తానని దళితులను మోసం చేశాడు, ఈరోజు విద్యార్థులను మోసం చేశాడు, యువకులను మోసం చేశాడు, నిరుద్యోగ భృతి ఇస్తానని నిరుద్యోగులను మోసం చేశాడు. గత 9 సంవత్సరాలుగా ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకుండా, ఒక డిఎస్సీ వేయకుండా నిరుద్యోగులకు అన్యాయం చేసినటువంటి చరిత్ర ఈరోజు ఈ యొక్క కేసీఆర్ది. ఈ రాష్ట్రం ఈ రకంగానే ఉంటే ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, ఎప్పుడో డిసెంబర్లో జనవరిలో వేయవలసినటువంటి మద్యం షాపులు 6 నెలల ముందే వేలం వేసి ఆ డబ్బుతో ఈరోజు జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు 30 సంవత్సరాలు లీజు పెట్టి ఆ డబ్బుతో ఈరోజు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు హైదరాబాద్ లో, హైదరాబాద్ చుట్టుపక్కలలో, మెదక్ జిల్లాలో భూములమ్మి ఆ భూముల ద్వారా ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆర్థిక దివాలా వేసింది తెలంగాణ రాష్ట్రము, ధనిక రాష్ట్రం అని చెప్పినటువంటి తెలంగాణ, మిగులు బడ్జెట్తో కూడినటువంటి తెలంగాణ, ఈ యొక్క కేసీఆర్ యొక్క దుందుడుకు విధానంతో, కేసీఆర్ యొక్క అవినీతి విధానంతో, అనాలోచిత విధానంతో ఈ తెలంగాణ రాష్ట్రం ఈరోజు అప్పుల పాలైంది, దివాలా తీసింది. మరొకసారి తెలంగాణ గెలిస్తే ప్రజల చేతిలో చిప్ప పెడతాడు కేసీఆర్. కాబట్టి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేసీఆర్ ఆస్తులు పెరిగిపోతా ఉన్నాయి, ఫామ్ హౌజులు పెరిగిపోతా ఉన్నాయి. ఈరోజు 1000 ఎకరాలు కొంటున్నారు వాళ్ళ పార్టీ నాయకులు. అది భూముల మాఫియా, ఇసుక మాఫియా, గ్రైనేట్ మాఫియా, లిక్కరు మాఫియా ఎక్కడుంది? బీఆర్ఎస్ పార్టీలో ఉంది, కల్వకుంట కుటుంబం చేతిలో ఉంది. కాబట్టి ఆలోచన చేయండి, ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన పిల్లల భవిష్యత్తు రక్షించుకోవాలి, ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమంగా ఉండాలి. ఉండాలి అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే ఈరోజు కల్వకుంట కుటుంబం నుంచి, కేసీఆర్ కబంద ఆస్తాల నుంచి తెలంగాణను రక్షించుకోవాలి. మరి మరొక దిక్కు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తా ఉంది. కాబట్టి మనం చేస్తా ఉన్నాను, ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి 19 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ చేరారు? టీఆర్ఎస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీలు అందరూ ఎక్కడ పోయారు? కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మొన్న రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అభ్యర్థికి వ్యతిరేకంగా ఇదే కేసీఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి రాష్ట్రపతి అభ్యర్థికి అధికారపూర్వకంగా ఆహ్వానించి మీటింగులు పెట్టి ఓట్లేశాడు కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి రేపు కూడా మనం వేస్తా ఉన్నాను, ఒక్క ఓటు కాంగ్రెస్ చేసినా, ఒక్క ఎమ్మెల్యేని గెలిపించినా వీళ్ళందరూ కూడా చేరేది కేసీఆర్ పక్కనే. కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళందరూ కూడా రేపు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ లో చేరుతారు. కేసీఆర్ ఓటేసినా అది సోనియా కుటుంబానికి వేసినట్టే. కాబట్టి మనం చేస్తా ఉన్నాను, ఏ మాత్రం మనం పొరపాటు చేసినా ఈ రాష్ట్రం
అధోగతి పాలేస్తారు ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి వీళ్ళు దొందు దొందే ఒకే తాను ముక్కలే వీళ్ళ డిఎన్ఏ ఒకటే కాబట్టి మనవి చేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజలారా మీరు కాంగ్రెస్ పాలన దూశారు ఓ తెలంగాణ ప్రజలారా మీరు బీఆర్ఎస్ పాలన కేసీఆర్ పాలన 9 సంవత్సరాలు దూశారు ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక నీతివంతమైన పాలన అందిస్తాము ఒక సమర్థవంతమైనటువంటి పాలన అందిస్తాము ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేటువంటి సంక్షేమ ప్రభుత్వం అందిస్తాము ఈ రాష్ట్రంలో ఒక ప్రజాసమ ప్రభుత్వం అందిస్తాము ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రభుత్వాన్ని అందిస్తాము ఈ రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ముఖ్యమంత్రి తీసుకొస్తాము ఈ రాష్ట్రంలో కుటుంబ పాలన లేకుండా ఒక ప్రజాసమ పాలన అందిస్తాము కాబట్టి ప్రజలారా ఆలోచన చేసి ఈ యొక్క సంగారెడ్డిలో కూడా గతంలో మీకు తెలుసు స్వతంత్రంగా మూడు సార్లు మున్సిపల్ చైర్మన్ గా గెలిపించారు ఇక్కడ ప్రజలు సంగారెడ్డి ప్రజలకు భారతీయ జనతా పార్టీకి అవినాభావ సంబంధం ఉంది మొదటిసారి కూడా రెండు సార్లు ఎమ్మెల్యే కార్పొరేట్ మున్సిపల్ చైర్మన్ గెలిచినప్పుడు స్వయంగా నేను ఆ రోజు నెల రోజులు ఇక్కడే ఉండి ఆ యొక్క మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు ప్రచారం చేసిన వ్యక్తిని ఇక్కడ నుంచి ఎంపీ కూడా గెలిచాడు భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ నుంచి మరి ఎమ్మెల్యే కూడా గెలవడం జరిగింది కాబట్టి మనం చేస్తా ఉన్నాను ఈ యొక్క సంగారెడ్డి యొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీకి అవినాభావ సంబంధం ఉంది ఖచ్చితంగా మీ అందరిని కోరుతా ఉన్నాను ఈ యొక్క సంగారెడ్డిలో భారతీయ జనతా పార్టీ విజయం కోసం అన్ని వర్గాల ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా నిలబడాల్సిందిగా నేను ఈ సంగారెడ్డి నుంచి అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను మరొకసారి పులిమావిడి రాజు గారికి వారితో పాటు చేరినటువంటి వారందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ హలో హలో పెద్దలు కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలన్న జిల్లా పార్టీ తరఫున ఇప్పుడు ఒక పులిమహమ్మ